విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం సమీపంలో శుక్రవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న గంజాయి విలువ 50 లక్షల రూపాయలు విలువ ఉంటుందని మీడియా సమావేశంలో వివరించారు. ఏజెన్సీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఎస్కోటలో వాహనాన్ని ఆపారు. బొలేరో వాహనం ఆపకపోగా అతివేగంగా వెళ్లి కిల్తంపాలెం సమీపంలో గంజాయి తరలిస్తున్న వాహనం బోల్తా పడిందని, ఆ సమయంలో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్టు ఏఎస్పీ వెంకట్రావు మీడియా సమావేశం నిర్వహించారు. డ్రైవర్ది కొర్ర రమేష్ అరకు మండలం సంపి గ్రామానికి చెందిన వ్యక్తిగా వివరించారు. వాహనంలో 424 కేజీల గంజాయి, దీని విలువ సుమారు 50 లక్షలు ఉంటుందని తెలిపారు. దీనిలో ఎస్కోట ఎస్ఈబి వారు మరియు అబ్బారి శాఖ సిఐ టీం సంయుక్తంగా ఇందులో పాల్గొన్నారు. ఇంకా సివిల్ పోలీసుల సహకారం కూడా ఉంది అని, ఇంకా ఈ గంజాయి రవాణాలో ఎవరెవరు పాల్గొన్నారో, ఎక్కడికి వెళ్తుందో తదుపరి విచారణలో తెలుపుతామని తెలిపారు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఉమ్మడి విశాఖ జిల్లా, విజయనగరం జిల్లాలలో కోట్లాది రూపాయల విలువైన గంజాయి పోలీసులు పట్టుకున్న అసలు సూత్రధారులను పట్టుకున్నది లేదని, కేవలం డ్రైవర్లు క్లీనర్లను మాత్రమే పట్టుకుంటున్నారని, ఇప్పటికైనా గంజాయి స్మగ్లింగ్ వెనుకున్న ప్రధాన వ్యక్తులను పట్టుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. నిన్న మా కమిషనర్ సబ్ కమిషనర్ గారైన శ్రీ ఎం రవిప్రకాష్ ఐపీఎస్ గారికి వచ్చిన ఆదేశాల ప్రకారంగా మా మహేశ్వరరాజు ఎస్పీ గారు, అలాగే డీసీ క్రైమ్ శ్రీదేవి గారి ఆదేశాల వాళ్ళకి వచ్చిన సమాచారం మాకు ఇచ్చారు. దాని ప్రకారం నిన్న మేము ఈ గాంజాయి అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం తీసుకొని దీన్ని ప్లాన్ చేసుకొని మా సబ్ ఏఎస్ గారు, అలాగే ఎస్కోట సిఐ గారు, చాలామంది సిబ్బంది దీనిలో పాల్గొని ఒక పథకం ప్రకారంగా మేము నిన్న వీళ్ళు ట్రాప్ చేసాము. ఇది బొలేరోలో అరకు నుంచి ఎల్కోట మండలం తీసుకుని రవాణా చేస్తున్నారు. ఈ రవాణాలో లారీ బొలేరో వ్యాన్లో సుమారుగా 7 పెద్ద బ్యాగులు, 4 చిన్న బ్యాగుల్లో గాంజా రవాణా స్పెసిఫిక్ సమాచారం మీద మేము నిన్న ప్లాన్ చేశాము. దీనికి లోకల్ పోలీసు యొక్క సహకారం కూడా తీసుకున్నాము. లోకల్ ఎస్పీ గారైన దీపికా పాటిల్ మేడం గారు కూడా చాలా సహకరించారు. దాంతో నిన్న సాయంత్రం 10 గంటల సమయంలో ఈ బొలేరో వ్యాన్ మేము పట్టుకొని అరెస్ట్ చేశాము. అందులో చూడగా 424 కేజీలు గాంజా ఉంది. దాంట్లో రవాణా చేస్తున్న డ్రైవర్ని అరెస్ట్ చేశాము. ఆయన కొర్ర రమేష్, అలాగే కేసు దర్యాప్తులో ఉంది. దీనిలో మూలం ఎక్కడుంది, దానికోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాము. అలాగే ఏ ఇటువైపు వెళ్తుంది, ఆ రవాణా పాయింట్ ఎండింగ్ పాయింట్ ఏంటి, దానికోసం కూడా కేసు చాలా దర్యాప్తులో ఉంది. దీని మూలాలు పట్టుకుని అసలు వ్యక్తులు కూడా అరెస్ట్ చేస్తాము. నేను ఎస్ వెంకట్రావు, అడిషనల్ ఎస్పీ సబ్ విజయనగర్.